ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల లోపు రైతు రుణాలన్నింటినీ మాఫీ చేసిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఏదేని కారణాల వల్ల 2 లక్షల లోపు ఉన్న రుణమాఫీ కాని ఖాతాదారుల వివరాలు సేకరించి పోర్టల్లో అప్లోడ్ చేయాలని వ్యవసాయ అధికారుల్ని ఆదేశించారు. గత ప్రభుత్వం పెట్టిన రైతు బంధు బకాయిలు, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలు, ఆయిల్ పామ్ రైతులు కంపెనీలకు పెట్టిన బకాయిలు, పచ్చిరొట్ట విత్తనాల సబ్సిడీ బకాయిలు చెల్లించమని చెప్పారు. రెండవ విడతలో 1 లక్ష నుంచి 1 లక్ష 50 వేల వరకు రుణాలు ఉన్న 6,40,823 ఖాతాదారులకు రుణమాఫీ చేశామన్నారు. మూడవ విడతలో 15 ఆగస్టు 2024 నాటికి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు 2 లక్షల లోపు రుణాలు 4,46,832 ఖాతాదారుల్ని రుణ విముక్తుల్ని చేశామన్నారు. రుణమాఫీ 2024 సంబంధించి రేషన్ కార్డు ప్రామాణికం కాదని, కేవలం కుటుంబ నిర్ధారణకు మాత్రమే దాన్ని పరిగణలోకి తీసుకుని రుణమాఫీ చేశామని తెలిపారు మంత్రి. 2 లక్షల లోపు రుణాలు ఉండి రేషన్ కార్డు లేనివారు, ఆధార్ కార్డు వివరాలు తప్పుగా నమోదైన వారు, మరే ఇతర కారణంతో రుణమాఫీ వర్తించని వారు వారికి దగ్గరలో ఉండే వ్యవసాయ అధికారిని సంప్రదిస్తే కారణం తెలుస్తుందన్నారు. దాన్ని బట్టి తగిన రికార్డులు సమర్పిస్తే వారికి కూడా రుణమాఫీ అవుతుందని, ఇప్పటికే వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు తుమ్మల నాగేశ్వరరావు.